కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో తెలుగుదేశం నాయకులు నామాల వెంకటయ్యను సత్కరించారు. అనంతరం నామాల స్వగ్రహంలో తేనెటి విందు స్వీకరించి అనంతరం బాదుడే బాదుడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలపై బాదుడే బాదుడు అన్న మాటలు ఇప్పుడు ఏమయ్యాయని, ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు పెరుగుదల, ఇసుక దోపిడీ, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు, మద్యం అధిక రేట్లు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజలను వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందని మండిపడ్డారు. కొంతమంది మహిళలు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల అధిక రేట్లపై చాలా ఇబ్బంది పడుతున్నామని బాదుడే బాదుడు కార్యక్రమంలో మహిళలు తెలియజేశారు. ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిణీ, ఒంటిమిట్ట మండలంలో పల్లెల్లో ప్రజల్లో విశేష స్పందన రావడం విశేషం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు మరియు మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ పి రామచంద్రయ్య, తెలుగుదేశం నాయకులు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. నేను ఒకటో తరత అనుకుంటున్నాను. ఉప్పు, పప్పు, చింతపండు, ధనియాలు, మిరియాలు, ఆవాలు, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, శనగకాయ పప్పు, నూనె, గుడ్డల సబ్బు, ఒంటికి సబ్బు, సర్ఫు, టీ పొడి, కాఫీ పొడి, పాల పొడి, గ్యాసు, కరెంట్ ఛార్జీ పెరిగినాయా తగ్గినాయా? ఏదైనా ఒకటి తగ్గుంటే చెప్పండి. ఛార్జీలు ఎవరు పెంచారు? తగ్గాలంటే ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం మరి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఈరోజు నిత్యావసర వస్తువులపైనైతేనేమి మరి నిత్యం ప్రతి వ్యక్తి తన సంపాదనలో కంటే ఎక్కువ ఖర్చు గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు అయితే జీవనం గడిపిన వ్యక్తి ఈరోజు 25,000 రూపాయలు పెట్టే కూడా తన జీవనాన్ని సాగించడం చాలా కష్టంగా ఉంది. మరి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఈరోజు
ప్రజలు ఒకటే చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా తప్పు చేసిన వ్యక్తిని ఎవరినైనా సరే క్షమించవచ్చు, ప్రజలను మోసం చేసిన వ్యక్తిని జీవితంలో క్షమించే సమస్య ఉండదు అని మేము ఎక్కడికి బాధుడో బాధుడు కార్యక్రమం మరి ఒంటిమిట్ట మండలంలో ఇది 5వ పంచాయతీలో తిరుగుతున్నాం. ఈరోజు మాతో కలిసి గలం కలిపి మేము సైతం మీ వెంటే చంద్రబాబు నాయుడిని ఒకసారి ఓడగొట్టుకోవడం మా తప్పుగా భావిస్తున్నాం తప్ప మేము పశ్చాత్తపడుతున్నాం. ఈ విషయంలో రాబోయే కాలంలో తప్పకుండా వచ్చే ఎలక్షన్లో చిత్తు చిత్తుగా జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వైకాపా పార్టీకి నూకలు చెల్లిపోయినాయనేసి కూడా మాతో చాలామంది ప్రజలు తమ గోడను వెళ్ళబుచ్చుకోవడం జరిగింది. మరి ఈరోజు కేడర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ మండల లీడర్లంతా కూడా ఈరోజు ఇప్పుడే ఇన్ఛార్జి గారు కూడా బత్యాల చెంగలరాయుడు వచ్చిపోవడం కూడా జరిగింది. మరి ఈ సమస్యను మండలం అంతా కూడా ప్రజల్లోకి ఎక్కడ పోయినా మంచి స్పందన వస్తుంది ఈ బాధుడే బాధుడు కార్యక్రమం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒంటిమిట్ట మండలం నుంచి వచ్చేసిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒంటిమిట్ట మండలంలో బాధుడే బాధుడు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈరోజు 5వ పంచాయతీ మాధవరంలో ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం. పెద్దలు బత్యాల చెంగలనాయుడు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత 3 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు తమ దైనందిన జీవితం గడపడానికి కూడా నానా యాతన పడుతున్నారు. ఒక వంట నూనె రేట్లు అయితేనేమి, కందిపప్పు అయితేనేమి, చింతపండు అయితేనేమి, నూనె అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి, ఇసుక అయితేనేమి, సిమెంట్ అయితేనేమి, ఆఖరుకు పేదలు సాయంత్రం పూట ఏదో వెసులుబాటు కోసం తాగే మందు రేట్లు అయితేనేమి చాలా దారుణంగా పెంచేసి ప్రజల జీవన విధానం మీద నడ్డి విరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవహిస్తోంది. అంతేకాకుండా 2 నెలలకోసారి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేస్తూ వాళ్ళను ఎందుకు పనికిరాని విధంగా ఆ డబ్బులు తిరిగి గాంధీ షాపులకే పోతుందని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు సింతాగంత అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కడే కానీ లేదు. ఇప్పుడు మనం నిలబడుకున్న సిమెంట్ రోడ్డు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వేసినట్టువే, అదేవిధంగా ఎల్ఈడి లైట్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వేసినట్టువే. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైంది. కనీసం ఒక చిన్న ఇండస్ట్రీ కానీ, ఒక రోడ్డు కానీ, ఇంకోటి ఒక ప్రాజెక్టు కానీ, ఇంకోటి కానీ చేసిన పాప అనుకోలేదు. మన దురదృష్టమో అదృష్టమో తెలియదు. తీసుకొని వచ్చి నెత్తిన పెడుతున్నాము. 5 కోట్ల మంది ప్రజలు దయచేసి ఇప్పటికైనా కూడా నేను ప్రజలకు దండం పెట్టి ప్రజలను కోరుకుంటున్నాను. ప్రజల్లో కూడా మీకు ఏం కావాలనో మీరు కూడా ఆలోచించుకునే ఆలోచన మీకు ఉండాలి. ప్రజలు కూడా ఆలోచించాలి. దయచేసి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలను మోసిపోయి ఒకసారి మీరు ఆయనకు ఓటేసి గెలిపించినారు. దయచేసి ఒక ఛాన్స్ ఇస్తే నెత్తి మీద ముసలి ముతక వయసు తేడా లేకుండా అందరికీ తలని మీరు ముద్దులు పెట్టి ఒక ఛాన్స్ అని అంటే ఆయన ట్రాప్లో పడిపి మీరు అందరూ ఓట్లు వేసినారు. ఓట్లు వేసినందుకు మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, కానీ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. దయచేసి నేను ప్రజలను కూడా కోరుకుంటున్నాను, ఇంకొకసారి మీరు ఆయన ప్రలోభాలకు లొంగకు ఇంకా వస్తాడు ముందుకు, ఇంకా రకరకాల పథకాలతో ముందుకు వస్తాడు. ఆయన ఇచ్చే ప్రతి పథకం తిరిగి ఎక్కడికి పోతుందో మనందరికీ తెలుసు. నేను ఆ పేరు వాడకూడదు. ఆయన ఎందుకు ఇస్తున్నాడు, ఆయన అమ్మ ఒడి ఇచ్చినా ఆ డబ్బులు ఇంకో చోటికి పోతున్నాయి, నా ఇంకో చోటికి పోతున్నాయి. ఆటోలు 10,000 ఇచ్చినా అది ఇంకో చోటికి పోతున్నాయి. ఆయన ఖచ్చితంగా ఆ డబ్బు అంతా అట్లా పోయేదానికే ఆ పని చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే మీరు ఏ బ్రాండ్ షాప్ అయినా తీసుకోండి, క్రెడిట్ కార్డు కానీ ఇంకొకటి కానీ ఫోన్పేలో కానీ మందు అమ్మడం లేదు, అంతా క్యాష్ తోనే మందు అమ్ముతున్నారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆ డబ్బు ఎందుకు ఇస్తున్నారు, ఆ డబ్బు ఎక్కడ. దయచేసి మీలలో కూడా ప్రజల్లో కూడా ఇప్పటికన్నా మీకు చేతులెత్తి మీకు ప్రజలకు కాళ్ళు మొక్కి దండం పెట్టి చెప్తున్నాం. దయచేసి మీరు మీలలో ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మనం ఈసారి ఓడగొట్టుకోకపోతే చాలా నరకం అనుభవించాల్సి వస్తుంది. 5 ఏళ్ళు మన ఇంట్లో దూరి మన ఇంట్లో పాత సామాన్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు పెద్దలకు నా వందనములు. ఈరోజు నాకు పదవి పార్లమెంటులో కార్యదర్శిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ డాక్టర్ సెల్లి విభాగంలో కార్యనిర్వాహక శాస్త్రంగా ఇచ్చినందుకు ధన్యవాదములు తెలియజేసుకుంటాను. కృషి చేస్తూ పార్టీలో ఉంటూ పార్టీని పైకి తీసుకుంటాను. వెరీ గుడ్. బత్యాల చెంగలరాయుడు గారికి మరియు కార్యకర్తల గారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మా సేవలు చేస్తూ ఉంటానని కోరుకుంటున్నాను.